నన్ను వెన్ను తట్టి నువ్వు ఉంటావు నా బంగారు తల్లి నువ్వు అన్న పిలిచేవారు కృష్ణరాజు గారు. ఆ బంగారు లాంటి బిడ్డే ఈ ప్రభాస్ అని ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు ఎలా ఉందండి, ఆ కొడుకుని చూస్తే తరిగిపోతుంది. ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఒక వారం ముందు ఎందుకో ఇన్నేళ్ళు అయింది నేను ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు చూడలేదు ఇన్ని అనుకుని షిరిడి నుంచి విభూతి వచ్చిందండి, అది తీసి పెట్టానండి. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చి ప్రభాస్ చూడుది, ఏం కోయిన్సిడెన్స్ నాకు తెలియదు ఆయన బాబాటి ఊటి అని. ఆ విభూతి ప్రభాస్ చెప్పి ఇది తీసి పెట్టండి, లాస్ట్లో ఆయన నోట్లో వేయండి అని చెప్పాడండి. ఈరోజు నాకు వస్తుందని నేను అనుకోలేదండి, కానీ రాజు నిజంగా రాజు లేడండి ఇవాళ. కాకపోతే అండి చిన్న రాజుని చేతికి ఇచ్చేదండి, అంటే నమ్మకం ధైర్యం అనుకుంటా నా రాజు నడిపిస్తాడండి. ఇంకా మీద నా ప్రభాసం నా రాజు నా బుల్లి రాజు నడిపిస్తాడండి, ఈ కుటుంబానికి వాడానండి నేను, ఇంకేం చెప్పలేనండి. నన్ను వెన్ను తట్టి నువ్వు ఉంటావు నా బంగారు తల్లి నువ్వు అన్న పిలిచేవారు కృష్ణరాజు గారు. ఆ బంగారు లాంటి బిడ్డే ఈ ప్రభాస్ అని ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు ఎలా ఉందండి, ఆ కొడుకుని చూస్తే తరిగిపోతుంది. ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే, ఒక వారం ముందు ఎందుకో ఇన్నేళ్ళు అయింది నేను ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు చూడలేదు ఇన్ని అనుకుని షిరిడి నుంచి విభూతి వచ్చిందండి, అది తీసి పెట్టానండి. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చి ప్రభాస్ చూడుది, ఏం కోయిన్సిడెన్స్ నాకు తెలియదు ఆయన బాబాటి ఊటి అని. ఆ విభూతి ప్రభాస్ చెప్పి ఇది తీసి పెట్టండి, లాస్ట్లో ఆయన నోట్లో వేయండి అని చెప్పాడండి. ఈరోజు నాకు వస్తుందని నేను అనుకోలేదండి, కానీ రాజు నిజంగా రాజు లేడండి ఇవాళ. కాకపోతే అండి చిన్న రాజుని చేతికి ఇచ్చేదండి, అంటే నమ్మకం ధైర్యం అనుకుంటా నా రాజు నడిపిస్తాడండి. ఇంకా మీద నా ప్రభాసం నా రాజు నా బుల్లి రాజు నడిపిస్తాడండి, ఈ కుటుంబానికి వాడానండి నేను, ఇంకేం చెప్పలేనండి.